ఇంపాక్ట్ ద్వారా లైమ్లైట్లోకి వచ్చి ఇంపాక్ట్ చూపించిన మార్గంలో సంపాదించుకుని ఈ సంవత్సరం మనందరికీ 10,000 డొనేషన్ ఇచ్చి మీ మెడలో వేలాడుతున్న ట్యాక్స్ అన్ని స్పాన్సర్ చేసిన రమేష్ చౌదరి గారు. వెల్కమ్ సార్ రమేష్ గారు, ప్లీజ్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. దిస్ ఈజ్ రమేష్ ఫ్రమ్ భవిత ఎడ్యుకేషన్ అడ్వైజర్స్. నేను కూడా 5 ఇయర్స్ బ్యాక్ ఇంపాక్ట్ స్టూడెంటే, అక్కడ కూర్చున్నామని ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. నాకున్న కొంచెం 5 మినిట్స్లో ఫుల్ టైం ఫ్యాకల్టీ జాబ్స్ అండి. మన ఆర్గనైజేషన్ ద్వారా ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ అన్ని కాలేజ్లో ఫ్యాకల్టీ జాబ్స్ చేయడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెషర్స్ కూడా మనం ఇంటర్వ్యూస్ పెట్టించి మీరు డెమో ఇప్పిస్తాం. ఓకే అయితే కనుక మీకు ఫ్యాకల్టీ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కెరియర్ గైడెన్స్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ బీటెక్ చదువుతున్న వాళ్ళు కాబట్టి ఆఫ్టర్ బీటెక్ ఫర్దర్గా ఎడ్యుకేషన్ అంటే ఎంటెక్, ఎంఎస్, ఎంబీఏ ఆపర్చునిటీస్ దేంట్లో బాగుంటాయనే దాని గురించి కూడా నేను ఫ్రీగా గైడ్ చేస్తాను. అండ్ పార్ట్ టైం జాబ్స్ అండ్ ఇన్కమ్ జాబ్స్. పార్ట్ టైం జాబ్స్ అంటే మనకి ఆల్ ఓవర్ హైదరాబాద్లో 5 బీటెక్ ట్యూషన్ పాయింట్స్ ఉన్నాయండి. బీటెక్ స్టూడెంట్స్కి మనం ట్యూషన్స్ చెప్పిస్తుంటాం అండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళు, ఫైనల్ ఇయర్ వాళ్ళు వచ్చి చెప్తారు. ఆల్మోస్ట్ వాళ్ళు 3rd ఇయర్, 4th ఇయర్ వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉంటే, ఈవినింగ్ టైం పార్ట్ టైం జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇన్కమ్, ఇది ఆల్రెడీ లాస్ట్ ఇంపాక్ట్ ద్వారా మనకు ఒక 20-30 మంది స్టూడెంట్స్ వచ్చి చాలామంది మనీ ఎర్న్ చేశారు. ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ స్టూడెంట్స్ కాబట్టి విలేజ్ నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి మీ విలేజ్ నుంచి మళ్ళీ వచ్చి ఎవరైనా బీటెక్ ఎంబీఏనో ఎంసీఏనో హైదరాబాద్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీ సజెషన్ అడుగుతారు, ఏ కాలేజ్ అయితే బాగుంటుంది, ఎక్కడ చేరితే బాగుంటుంది అది అని. మీకు తెలిసిన కాలేజ్ మీరు మామూలుగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా ఎవరు సజెస్ట్ చేసినా కానీ వాళ్ళకి సమ్ అమౌంట్ అనేది వస్తుంది. సో అదేదో మీరు మాతృ చేస్తే సమ్ అమౌంట్ వస్తుంది, దాని 50% ఆఫ్ ది అమౌంట్ మీకు షేర్ చేస్తాం మేము. దాని పూర్తి డీటెయిల్స్ bhavithaedu.com ఒక ఫామ్ ఉంటుంది, కెరీర్ అడ్వైజర్ ఫామ్ అని. మీరు దాని ఫామ్ ఫిల్అప్ చేస్తే దాని ద్వారా మీరు ఇది కావచ్చు. అడ్మిషన్స్ ఇన్ టాప్ కాలేజ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. మీకు అంటే ఎంబీఏ కానీ ఎంటెక్ కానీ ఇండియాలో ఎంత టాప్ కాలేజ్ అయినా సరే, అంటే కొంతమంది క్యాట్ మ్యాట్ రాస్తారు, దాని ద్వారా ఏమైనా ఇది కాకపోయినా కానీ మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ అడ్మిషన్స్, ఎంఫార్మసీ అడ్మిషన్స్ కావాలన్నా కానీ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ యంగ్ గ్రాడ్యుయేట్స్ ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషనల్ సెక్టార్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మీ దగ్గర ఏమైనా ఓన్ ప్రాజెక్ట్స్ ఉంటే, అంటే మాకు ఇది తెలుసు మేము ఇది చేయగలము కానీ మా దగ్గర క్యాపిటల్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు అంటే హెల్ప్ చేసేవాళ్ళు లేరు అని ఎవరైనా ఉంటే కనుక నా దగ్గరికి వస్తే నేను డెఫినెట్లీ తీసుకుంటానండి. ఐ వాంట్, నాకేంటంటే హ్యూమన్ రిసోర్స్ కావాలి, ఇప్పుడు చాలా కావాలి. ఎంబీఏ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు ఉన్నా ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది, బీటెక్ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు ఉన్నా ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది, ఎంఫార్మసీ, బీటెక్, మీరు ఏ ప్రాజెక్ట్స్ మాకు ఈ ఫీల్డ్లో ఎడ్యుకేషన్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉందని ఎవరు వచ్చినా సరే నా దగ్గర, నాకు 2 బ్రాంచెస్ ఉన్నాయండి, క్యాపిటల్ ఉంది, ఆఫీస్ ఉంది. అంటే మేము శాలరీ బేస్ మీద హైక్ చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ని కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా అని ఇలా చేస్తున్నాను. ఎనీ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది ఏ ప్రాజెక్ట్స్ ఉన్నా సరే మీరు ఆ ప్రాజెక్ట్ తీసుకున్న ముందుకొస్తే ఎంత క్యాపిటల్ అయినా సరే నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఐదర్ మీరు శాలరీ బేస్ మీద వర్క్ చేస్తానో ఓకే, పార్ట్నర్షిప్ బేస్ మీద వర్క్ చేస్తానో ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ అంటే విశ్వవిశ్వాని బిజినెస్ స్కూల్లో 4 మెంబర్స్ కౌన్సిలర్స్ కావాలండి, గుడ్ ఎట్ ఇంగ్లీష్ బాగా మాట్లాడి కొంచెం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే కనుక మీరు రేపు వచ్చి జాయిన్ అవుతానా తీసేసుకుంటాం. శాలరీ 5,000-10,000 కావండి, 20,000 రూపీస్ ఉంటుంది స్టార్టింగ్ శాలరీ. ఇంగ్లీష్, హిందీ, తెలుగు మంచిగా మాట్లాడడం వస్తే చాలు, క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, 10th క్లాసా, ఇంటర్మీడియట్, బీటెక్ సంబంధం లేదు. అండ్ మీరు పర్మనెంట్గా కూడా చేయాల్సిన అవసరం లేదు, టెంపరీ 4-5 మంత్స్ కూడా చేసుకోవచ్చు, తర్వాత మీకు ఏదైనా ఫర్దర్గా మంచి ఆపర్చునిటీస్ వస్తే వెళ్ళిపోవచ్చు. అండ్ మా దగ్గర కూడా మేము అబ్రాడ్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసామండి. అబ్రాడ్ ఎడ్యుకేషన్ బ్యాక్ అంటే ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆల్రెడీ అబ్రాడ్ కన్సల్టెన్సీలో వర్క్ చేసినా కానీ ఆ ప్రాసెస్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను, నన్ను వచ్చి అప్రోచ్ అవ్వచ్చు, ఇమీడియట్గా తీసేసుకుంటాం. దిస్ ఈజ్ మై కాంటాక్ట్ డీటెయిల్స్, మెయిల్ ఐడి ramchaudhary4@yahoo.com.